ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా భామిని మండలం తాలాడలో ఏనుగులు హల్చల్ చేశాయి. గ్రామంలో శివాలయాన్ని 4 ఏనుగులు ధ్వంసం చేశాయి. గ్రామంలో పంటను నాశనం చేశాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఏనుగులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులు గ్రామంపై పడి దాడి చేస్తున్నా అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా భామిని మండలం తాలాడలో ఏనుగులు హల్చల్ చేశాయి. గ్రామంలో శివాలయాన్ని 4 ఏనుగులు ధ్వంసం చేశాయి. గ్రామంలో పంటను నాశనం చేశాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు గ్రామస్తులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, అటవీ శాఖ అధికారులు దీనికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? గ్రామస్తులు ఏం చెప్తున్నారు? గుడ్ ఈవినింగ్ మురళి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా భామిని మండలం అయితే ఏనుగులు పల్చలు చేసింది. ప్రధానంగా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు పంట పొలాల తిష్టి వచ్చి పూర్తిగా వరి పంటలు, అరటి పంటలు, అదేవిధంగా ఏదైతే సీజన్ బట్టి పంటలు ఏవైతే ఉంటాయో సీజన్ పంటలు కూడా ఏనుగులు నాశనం చేసిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు మధ్యాహ్నం అయితే ఏనుగుల గుంపు వారి గ్రామంలో చొరబడి శివాలయాన్ని అయితే ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ అధికారులకి సమాచారం వచ్చినప్పటికీ వెంటనే అధికారులకు సమాచారం వచ్చినప్పటికీ అధికారులు కూడా ఇప్పటికి కూడా స్పందించలేదని గ్రామస్తులు, గిరిజన గ్రామస్తులు అయితే ఆందోళన చేస్తున్నారు. ప్రధానంగా చూస్తుంటే దాదాపుగా గత 10 ఏళ్లుగా కూడా ఏనుగుల గుంపు సీతంపేట మండలంలో పిస్టు వేసినప్పటికీ గత ఈ ఏనుగులను విజయనగరం జిల్లాకు తరలించిన పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పటికి కూడా అధికారులు ఏనుగుల గుంపు గ్రామంలో చొరబడినప్పటికీ అధికారులు కూడా స్పందించి ఆ ఘటనా స్థలానికి వెళ్ళడం కానీ అదేవిధంగా గ్రామస్తులతో మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పే పరిస్థితి కానీ చేయలేదు. దీనిపై గ్రామస్తులు పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే ఏనుగుల గుంపు ఉందో ఏనుగుల గుంపు తరచూ తమ గ్రామం మీద వస్తూ గ్రామంలో ఉన్న ఆ పంట పొలాలను నాశనం చేస్తున్నాయని గ్రామస్తులు ఆలోచించిన పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ రైట్, థ్యాంక్ యూ మణికంఠ. ఇటు చాలా కూర్చొని ఎక్కడ.